ఒడ్డుకి ఒక చేప కొట్టుకొచ్చింది, వచ్చి అక్కడ పడింది. ఇది సముద్రమా చేప? తరంగము కూడా అలాగే వస్తోంది పోతోంది. చేపకు తరంగానికి ఒక తేడా ఉంది. చేప సముద్రం కాదు, సముద్రంలో పుట్టి పెరిగేటువంటి ఒకనొక జీవి. తరంగం అట్టా కాదు, సముద్రమే ఒక విధంగా కనిపిస్తే దానికి తరంగము అని పేరు పెట్టాం. ఇంకొక విధంగా కనిపిస్తే దానికి ఆవర్తము అన్నాం, సుడి. ఇంకొక రకంగా కనిపిస్తే దాన్ని బుద్భుదము అన్నాం, బుడగ. ఆవర్త బుద్భుద తరంగమయాన్ వికారాన్ అంభహాయథ. నువ్వు సుడి అన్నా బుడగ అన్నా అల అన్నా ఆ నీరేనండి. ఇన్ని పేర్లు ఎందుకు వచ్చినాయి? కనపడే ఆకారాన్ని బట్టి. ఆకారం కాసేపు ఉంటుంది, తర్వాత కలిసిపోతుంది. కాబట్టి అదే చెప్తున్నారు, సాముద్రోహి తరంగ. తరంగము సముద్రానికి సంబంధించిన తరంగము అంటాం, కానీ తరంగానికి సంబంధించిన సముద్రం అంటామా? అలాగే నేను నీవాడినే కానీ నువ్వు నావాడివి కాదు. నువ్వు నావాడివి అని అంటే అతడు చిన్నవాడైపోతాడు. కనుక ఇప్పుడు ఇంతకు ఏం చెప్పారు? సముద్రం ఉంది, తరంగం ఉంది, ఒకటా రెండా? సముద్రము తరంగము అనేవి ఒకటా రెండా? ఒకటే కదండి. కానీ ఒకటైతే రెండు పేర్లతో ఎందుకు వ్యవహరిస్తున్నాం? దాని పేరే మాయ, దాని పేరే అజ్ఞానం. జగత్తు ఆ రకంగా పరమాత్ముడే జగద్రూపంలో మనకు కనిపిస్తున్నాడు. మనము దానిని ఆ కనిపించినటువంటి వికారానికి ఒక పేరు పెట్టి దాంతో వ్యవహరిస్తూ ఇది భగవంతుడి కంటే వేరు అని అనుకుంటున్నాం. వేరు అనుకోవటమే అజ్ఞానం, ఒకటే అనుకోవటం జ్ఞానం. సాముద్రోహి తరంగ క్వచన సముద్రో న తారంగ. చూడండి, కావలసినటువంటి జ్ఞానం అంతా వచ్చేసిందా లేదా? శంకర భగవత్పాదుల వారు చిన్న శ్లోకంలో పరమార్థ రూపమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని అంతటినీ చెప్పారా లేదా? దాన్నే ఇంకొక రకంగా చెప్పారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. అద్దము ఒక 1.5 అడుగు పొడుగు, 1 అడుగు నిడివి, లేకపోతే అటు ఇటు ఏదో ఒక పదార్థం ఒక చేత్తో పట్టుకుని మనం తిరుగుతూ ఉండడానికి వీలైనటువంటి ఒక అద్దం కనిపిస్తుంది. ఆ అద్దంలో ఈ విజయవాడ నగరం అంతా ప్రతిబింబిస్తుంది. అద్దము ప్రమాణం ఎంత? ఇంత. నగరీ ప్రమాణం ఎంత? కొన్ని 100 చదరపు గజాలు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నాడు వేమన. ఒక పెద్ద కొండ మన చేతిలో ఉన్నటువంటి అద్దంలో అది ప్రతిబింబ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ విశ్వమంతా పరమాత్మ అనేటువంటి దర్పణంలో కనిపించేటువంటి వస్తువే కానీ ఇది నిజం కాదు. బింబము అద్దం పోతే ప్రతిబింబం ఉండదు. ప్రతిబింబము అద్దంలో కనిపిస్తుంది కానీ బండరాయిలో కనిపిస్తుందా? కనిపించదు. ప్రతిఫలనము అంటే ప్రతిబింబం రావటానికి అక్కడ ఒక అద్దం అనేటువంటి పదార్థం దానికి ప్రత్యేకించి చేస్తూ ఉంటారు. కొన్ని రకాలైనటువంటి కళాయి అంటారు. కళాయి అనేది వెనకాల రంగు పూసేస్తే అది అర్థమవుతుంది. కాబట్టి సాముద్రోహి తరంగ క్వచన సముద్రో న తారంగ. ఏం చేస్తున్నారు? ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, శంకర భగవత్పాదుల వారు చిన్న పిల్లలకు
గోరుముద్దను తల్లి వినిపిస్తుందే, ఆ రకంగా పరమ గహనమైనటువంటి తత్వాన్ని కూడా చాలా తేలికగా చెప్పేసేసారు. ఇంకా కొంచెం పై స్థాయి వాళ్లకు ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు కూడా రాశారు. బాగా కిం జ్యోతిస్తవ, ఆ దీపం వెలిగించేటప్పుడు హనుమత్ ప్రసాద్ గారును చంద్రమౌళి గారు ఆ శ్లోకం చదువుతుంటారు. కిం జ్యోతిస్తవ, ఒకటే శ్లోకం. అయ్యా, ప్రశ్న అడుగుతున్నాడు గురువు, నీకు వెలుగేమిటయ్యా? పగలు సూర్యుడండి, మరి రాత్రిలో చంద్రుడండి. సూర్యుడు చంద్రుడు సూర్యుడిలాగా నిత్యము ఉండడు. శుక్లపక్షము కృష్ణపక్షముల్లో కొంతసేపు ఉండను. ఆ వాళ్ళిద్దరూ లేనప్పుడు నీకు జ్యోతి ఏమిటి? ప్రదీపం వెలిగించి పెట్టుకున్నాం కదా, దీపం, లైట్లు ఇవన్నీ కూడా, రాత్రవు ప్రదీపాధికం. ఒకవేళ ఈ ప్రదీపాధికం లేదనుకో, నీకు విషయజ్ఞానం దేనివల్ల కలుగుతోంది? దేనివల్ల కలుగుతోంది? హృదయ జ్యోతి వల్ల కలుగుతోంది. ఆ హృదయ జ్యోతి ఏమిటి? నేనే. ఇలాగా ఏక శ్లోకి, ఒక శ్లోకంలో అద్వైత సిద్ధాంతాన్నంతటినీ కూడా మనందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పారు. ఈ రకంగా అనేకమైనటువంటి స్తోత్రాలు వ్రాసి ఎవరికి ఏది రుచిస్తే అది తీసుకుని వాళ్ళు బాగుపడాలి అని అందరికీ చెప్పారు కనుక జగద్గురువులైనారు వారు. అక్కడ నో క్వశ్చన్ ఆఫ్ సెలక్షన్. ఇగో నా నేను బోధించేటువంటి ఈ బోధ బ్రాహ్మణుడికే, వృద్ధుడికే, స్త్రీలకు కాదు, ఇట్లాగా కేటాయించడమేం లేదు. సృష్టిలో ఉండేటువంటి సమస్త జనానికి చెప్పారు. అందుకనే వారు జగద్గురువులైనారు. కనుక జన్మ గురించి చెప్పుకున్నాం, తర్వాత చేసిన పని ఏమిటి? రచనా ప్రసంగాలు, పుస్తకాలు, గ్రంథాలు. గ్రంథం శాశ్వతంగా ఉంటుంది, గ్రంథము శాశ్వతంగా ఉంటుంది. ఇదం అంధం తమః కృత్స్నం జాయేత భువనత్రయం. ఈ లోకం, మూడు లోకాలు కూడా మహాకారు చీకట్లో మునిగిపోతుంది. ఎప్పుడు? యది శబ్దాత్మకం జ్యోతిహి, శబ్దాత్మకమైనటువంటి వెలుగు అనేటువంటిది, దీపం అనేటువంటిది, ఆ సంసారం ఈ సృష్టి ఉన్నంత వరకు ప్రకాశిస్తూ ఉండకపోతే ఈ మూడు లోకాలు చీకటి, కారు చీకటిగా మగ్గిపోయి వస్తుదర్శన క్షమత కలగదు అని చెప్పాడు ఒక కవి. ఇదం అంధం తమః కృత్స్నం జాయేత భువనత్రయం, యది శబ్దాత్మకం జ్యోతిహి, ఆ సంసారం నదీప్యతే అని